లోపలికి వెళ్ళు. నీకే చెప్పేది ప్రియాంక. ప్రియాంక నువ్వు రోడ్డున పడే రోజు ఎంత దూరంలో లేదు. యుఎస్ కి తిరిగి వెళ్తే మన ముగ్గురం కలిసే వెళ్దాం. राजा वारिनि वदिलि हवेलीनि वदिलि एक्कडिकि वेळ्ळनु. ఈ హవేలీలో నేను ఒంటరిదన్నైపోయాను. నా గోడు వినేవాళ్ళు లేరు, నా మాట నమ్మేవాళ్ళు లేరు. చివరికి రాజావారు కూడా నాకు పిచ్చి అనుకుంటున్నారు, పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోను. మీరు తప్పితే నాకు వేరే గతి లేదు. మీరు చెప్తే రాజావారు వింటారు, అర్థం చేసుకుంటారు. నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నా బిడ్డ నాకు దొరుకుతాడు, హ్యాపీగా ఉండొచ్చు. అత్తయ్య ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా. ఏంటి నీకు హెల్ప్ చేసేది? నా తల్లప్పులే నేను వదిలించుకోలేకపోతున్నాను. 190 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు హెల్ప్ చేస్తారా, ఎవరు నన్ను ఒడ్డున పడేస్తారని చూస్తున్నాను. మధ్యలో నీ గోల్ ఏంటి? అత్తయ్య అందరి గురించి పట్టించుకుంటూ, అందరూ నా వాళ్లే అనుకుంటూ, అందరి ప్రాబ్లమ్స్ ని నా ప్రాబ్లమ్స్ అనుకొని, నా నెత్తి మీదేసుకొని సాల్వ్ చేసేదాన్ని, ఏం లాభం? చివరికి నా కొంపే మునిగే పరిస్థితికి వచ్చింది. నేనెవరికి చెప్పుకోను, ఎవరు కాళ్ళు పట్టుకోను. ఇక్కడ నాకే టికానా లేదు. ఆడుకుంటున్నారు, ఏం చేయాలో తోచక జుట్టు పీక్కుంటున్నాను. సారీ, నీకు హెల్ప్ చేసే పొజిషన్ లో లేను. ఎవరు చావు వాళ్లే చేద్దాం, ఎవరు తల్లప్పి వాళ్లే భరిద్దాం. కన్నీళ్లు పెట్టుకుంటే చేసేదేమీ లేదు. ఇక్కడ కరిగిపోవడానికి ఎవరు లేరు. నేను నీకంటే బలహీనురాల్ని, నీకంటే చేతగాన్ని తాన్ని. వదిలే, నన్ను ఒంటరిగా వదిలే. నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు. నీకు దన్నం పెడతాను, వెళ్ళి వేరే ఎవరినైనా చూసుకో. వెళ్ళు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? నమ్మలేకపోతున్నాను, ఆశ్చర్యంగా ఉంది. మీరు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయారా?
మీరు కూడా బాలలాగే ఆలోచిస్తున్నారా? Yes. నేను కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు పిచ్చి దానివే అంటాను. అత్తయ్యా, మాట్లాడే మాటకి అర్థం ఉండాలి, లాజిక్ ఉండాలి. నోటికి ఏదొస్తే అది అనేయడమేనా? ఎప్పుడో పోయిన బాబు ఇప్పుడు బతికున్నాడంటే ఎవరు నమ్ముతారు, ఎలా నమ్ముతారు? ఇప్పటికైనా వాస్తవం తెలుసుకో, నీ తప్పేంటో తెలుసుకో. ఇంకెప్పుడు చచ్చిపోయిన బాబు గురించి మాట్లాడుకు, బతికున్నాడని బుకాయించుకు. ఎవరు నమ్మరు. అవును, నమ్మరు. ఎందుకు నమ్ముతారు? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చనిపోయిన రాజేశ్వరీదేవి తిరిగొచ్చిందంటే మాత్రం అందరూ నమ్మాలి, నమ్ముతారు. అది అబద్ధం కాదు. నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని రాజేశ్వరీదేవి అనుకోవాలి, అంతేనా? కానీ ఈ మధ్య 9 నెలల క్రితం చనిపోయిన నా బాబు బ్రతుకున్నాడని చెబితే అది నమ్మరు, పట్టించుకోరు, నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. పైగా నన్ను పిచ్చిది అంటారు. అత్తయ్య, చాలా బాగుంది. మీకు న్యాయం, నాకు న్యాయం. నాకు నీతులు చెప్తున్నారు. రూప, అది కాదు. నేను అవసరం లేదు అత్తయ్య, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. నా చావేదో నేనే చేస్తాను. నా బాబు నేనే వెతుక్కుంటాను, నా బాబు నేనే వెతుక్కుంటాను. నిజంగా పిచ్చెక్కినా బాగుండును, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి నిజ స్వరూపం ఏంటో బయటపడినా తెలుసుకునే అవకాశం ఉండదు, హాయిగా ఉంటుంది. పాడు బ్రతుకు. రూప, రూప, రూపని చెప్పేది వినమ్మా. రూప, అనవసరంగా ఏదేదో మాట్లాడి రూపని బాధ పెట్టానంటే ఏమనుకుంటుందో ఏంటో? అసలు ఏం జరుగుతోంది? నాకేమవుతోంది? సూర్య, డెలివరీ ఈ ఊళ్ళో వద్దు, బయట వేరే ఊరికి వెళ్దాము అన్న వెంటనే ఒప్పుకున్నాం. శశి, నాకు నీకన్నా ఎవరు ముఖ్యం కాదు, కానీ ఆ మృణాళికి భయపడి ఒప్పుకోలేదు. నువ్వు డెలివరీ టైంలో ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా ఉండాలని ఓకే అన్నాను. అంతే శశి. శివ,
బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. అలాగే వదిన. ఆ సూర్య చోటాకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. అంకుల్, చిన్నప్పటి నుండి శశిని దగ్గరుండి పెంచారు, కూతుర్లా చూసుకున్నారు. శశి వెళ్ళిపోతే ఒంటరిగా ఉండగలరా? అంకుల్, మీరు కూడా మాతో రావచ్చుగా. రావాలని ఉందమ్మా, కానీ కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? అది కాదు సూర్య, శశిరేఖ ఇక్కడే ఉందని మృణాలి నిన్ను నమ్మించాలి. అలా నమ్మించాలి అంటే మేమిక్కడే ఉంటూ శశిరేఖ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నట్టు నాటకమాడాలి. అవునన్నయ్య, మృణాలిని మిస్లీడ్ చేయాలంటే మేమిక్కడే ఉండాలి. అయినా వదినకి తోడుగా నువ్వు ఉంటావుగా. ఎన్ని రోజులు? కొన్ని నెలలు అంతేగా. పండంటి బిడ్డతో మళ్ళీ మీరిక్కడికే వస్తారు, అంతే కదా వదిన? అంకుల్, నన్ను ఆశీర్వదించండి. అమ్మా, శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు, త్వరలోనే పండంటి బిడ్డను కనాలి. వదిన, ఆల్ ది బెస్ట్. రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ ఉండు. అలాగే. సిసి, పద. హ్యాపీ జర్నీ సార్. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే, శశిరేఖ నువ్వు దగ్గర మీరు చెప్పకపోయినా నాకు న్యూస్ తెలిసింది, సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాను. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నేను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. కానీ చెప్పటం మా ధర్మం కాదు సార్. చెప్పాలి అనుకుంటే నేను ఇక్కడికి రాకముందే చెప్పు ఉండాల్సింది, ఇప్పుడు కాదు. అది ప్రతాప్ గారు, వాళ్ళు పర్మనెంట్గా వెళ్ళిపోవడం లేదు, జస్ట్ శశిరేఖ డెలివరీ అయ్యేంత వరకు మృణాలనికి కనపడకుండా దాక్కోవడానికి వెళ్తున్నారు. మృణాలనికి భయపడి పారిపోతున్నారు, అజ్ఞాతవాసంలోకి వెళ్తున్నారు.
చేస్తున్న పరిస్థితుల్లో ఇదే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. Yes, you are right. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏసీపీ మీ వాడైనప్పటికీ, మీ వెల్ విషర్ అయినప్పటికీ నా మీద నమ్మకం లేక, నేను కాపాడతాననే ధైర్యం లేక ఆ మునాలనికి భయపడి ఊరు వదిలి పారిపోతున్నారు. ప్రతాప్ గారు, ప్లీజ్ అలా అనుకోండి. మీ మీద నమ్మకం లేక కాదు మేము వెళ్తుంది. లేదు శశిరేఖ, సీరియస్ గానే చెప్తున్నాను. నా భార్య ప్రెగ్నెన్సీని నేను కాపాడుకోలేకపోయాను. ఇంకా మీకేం ధైర్యం చెప్పగలను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఆ మృణాలనికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. తనని కార్నర్ చేయటానికి అన్ని వైపుల నుండి డోర్స్ క్లోజ్ చేస్తున్నాను. త్వరలోనే ఆవిడ్ని అరెస్ట్ చేసి చట్టం ముందు దోషిగా నిలబెడతాను. ఐ ప్రామిస్. ఐమ్ సారీ, ఎమోషన్లో ఈరోజు మాట్లాడుతున్నాను. ఆల్ ద బెస్ట్ శశిరేఖ. థ్యాంక్ యూ. బాయ్ సూర్య, శశిరేఖను జాగ్రత్తగా చూసుకో. బయలుదేరండి. ఓ, నేను వెళ్ళకపోతే మీరు వెళ్ళలేరు. ఐ మీన్ నా కారు అడ్డంగా ఉంది. బాయ్. బాయ్ వదిన. బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ రా. చూసేసరికి అక్కడ బిడ్డ లేడు.
ఒక్కరితో ఊరుకోవట్లేదు. రేపో మాపో ప్రియాంక బాబుని కూడా చంపేయబోతున్నాను. నువ్వు నువ్వు బాబుని ఎందుకు తీసుకున్నావు? అసలు నీకెవరిచ్చారు? అరే ఏంటా పిచ్చి ప్రశ్న. వీడు నా మనవడు, నాకు ప్రాణం, నా ట్రంప్ కార్డు. వీడు వీల్లేదు, పండి దగ్గర ఉండడానికి వీల్లేదు. ఇలా ఇచ్చి అబ్బా ఆశ ఎత్తుకుందామనే. అయినా నీ బాబు బ్రతికే ఉన్నాడు అని ఓతెగ పబ్లిసిటీ ఇస్తున్నావుగా, గుండెలు బాదుకుంటూ గంతులేస్తున్నావుగా. వెతుకో వీడితో నీకు పనేంటి? ఏ దొరకడం లేదా? అయ్యో పాపం. అయినా దొరకడానికి వాడు బ్రతికుంటే కదా. రుణాలని ఈ బాబుని తీసుకో తీసుకో.